మార్నింగ్ 10 o'clock అవుతుంది అండ్ ఈ రోజు అయితే టకటక పనులన్నీ అయిపోయాయి తెలుసా ఇంట్లో, అంటే క్లీనింగ్, వాషింగ్, పూజ. పొద్దునే దీపారాధన ఉంటే ఆ ప్రశాంతతే వేరు. అండ్ ఇక్కడ ప్రసాదంగా ఏం పెట్టానో చూడండి, నానబెట్టిన బాదం పప్పు. ఇలా చక్కగా దేవుడికి పెట్టి ఎటు మనం కూడా తీసుకోవచ్చు, మంచిది కదా అని చెప్పి ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నా. అండ్ అన్నీ కూడా చక్కగా టైం గట్టే అయిపోయాయి. అన్ని టైంకి అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టైం, చాలా ఆకలి వేస్తుంది. సో అందుకే ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను. ఈరోజు కొంచెం ఏదన్నా స్పెషల్గా చేద్దాం కదా అనిపించి రవ్వ దోశకి అయితే పోసాను, ఐ మీన్ రవ్వ దోశ చేయాలి అనుకున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రవ్వ దోశ. సో నా స్టైల్లో ఎలా చేస్తాను అన్నది మీతో అయితే షేర్ చేస్తాను. సో మీ అందరికీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలా ఎవరైనా చేస్తారా, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ స్టైల్లో కానీ డిఫరెంట్ వెరైటీగా చేస్తే కనుక కమెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. నాకైతే చాలా చాలా ఇష్టం తెలుసా రవ్వ దోశ. ఎంత బాగా ఇష్టం అంటే రోజు మొత్తం అదే పెట్టినా కూడా తినేస్తా, అంత బాగా ఇష్టం. సరే అయితే నేను మీకు ఫస్ట్ అయితే రెసిపీ చూపించేస్తాను, తర్వాత మాట్లాడతాను. అండ్ ఈ కెమెరా స్టాండ్ నేను పట్టుకున్న సెల్ఫీ స్టిక్ అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, మధ్యలో వీడియోలో మీరే చూసారు కదా. సో ఫైనల్గా అయితే నేను ఆర్డర్ చేసిన ట్రైపాడ్ వచ్చేసింది అమెజాన్లో. ఎంత హ్యాపీ ఉందో తెలుసా, ఈ ట్రైపాడ్ రాక నేను ఎన్ని కష్టాలు పడ్డానో. సో ఇది అయిపోయిన తర్వాత, అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఫస్ట్ చేయాల్సిన పని అయితే ట్రైపాడ్ అన్బాక్సింగ్ అనమాట. ట్రైపాడ్ యాక్చువల్గా 2 days back వచ్చింది, 3 days back, యా 3 days back వచ్చింది. కానీ నేనైతే క్వారంటైన్ చేశాను అనమాట, ఒక 3 days అలా ఉంచుదాం, లేకపోతే తొందర ఏముంది అని చెప్పేసి. ఆ 3 days లోనే ఈ సెల్ఫీ స్టిక్ అయితే సినిమా చూపించింది నాకు. ఎనీవే ఫస్ట్ అయితే రెసిపీ పోస్ట్ చేసేస్తాను, సో చూసేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటున్నాను. అండ్ మీరు ఈరోజు అబ్జర్వ్ చేశారా నన్ను, కొంచెం ట్రెడిషనల్గా ఉన్నాను కదా. అండ్ చెప్పాలి అంటే కొంచెం రెడీ అయ్యాను అనే చెప్పాలి. ఇంట్లోనే ఉండి అసలు ఏంటో పిచ్చెక్కినట్టుగా ఉంది, ఆ లుక్స్ వైజ్ కూడా ఏంటి అసలు అన్నట్టుగా ఉంది, చాలా చిరాకు వచ్చేసి అలా రెడీ అవుదాం కదా అని చెప్పి ఇంకా రెడీ అయ్యాను అనమాట. విడిగా అయితే ఇంట్లో ఉన్నప్పుడు అసలు రెడీ అవుతుంది కాదు, బట్ ఇప్పుడు పని మాల రెడీ అవ్వాల్సి వస్తుంది కొంచెం చేంజ్ కోసం, అందుకని చెప్పి అలా ట్రెడిషనల్గా రెడీ అయ్యాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చట్నీ కూడా చేసేస్తున్నాను, బాంబే చట్నీ అయిపోయింది. అండ్ హోటల్ స్టైల్లో రవ్వ దోశ ఎలా చేస్తారో చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి 1 cup ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను, అండ్ 1 cup ఆఫ్ మైదా, అండ్ 1 cup ఆఫ్ సూజీ ఆర్ బాంబే రవ్వ. ఇలా 3 ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఇంకా మీకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొత్తిమీర, క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ అస్సలు మిస్ చేయకండి, చాలా చాలా బాగుంటాయి. మనకి హోటల్లో కూడా ఇలానే యాడ్ చేస్తారు. అండ్ ఇవన్నీ ఒకసారి అలా కలిపేసుకొని కావాల్సినంత నీళ్లు పోసి కలుపుకోవాలి అనమాట. మొత్తం నీళ్ళు ఒకేసారి పోసేయకండి, ఉండలు కట్టేస్తుంది. గ్రాడ్యువల్గా పోస్తూ పోస్తూ కలుపుకుంటే కొంచెం ఉండలు తగ్గుతాయి రిలేటివ్లీ. ఇక్కడ వచ్చేసి నేను కలిపేస్తాను ఒకసారి, అండ్ ఒక 5 minutes తర్వాత ఆల్మోస్ట్ లమ్ ఫ్రీగా తయారైంది. అండ్ కన్సిస్టెన్సీ చూసుకొని మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నేనైతే రవ్వ దోశ ఇలా పోస్తాను, చాలామంది చాలా డిఫరెంట్గా పోస్తూ ఉంటారు కదా, బట్ నేనైతే ఈ విధంగా చేస్తాను. బట్ హోటల్ స్టైల్ అయితే కాదు అనుకుంటా, అంటే హోటల్ వాళ్ళు చాలా డిఫరెంట్గా వేస్తారు కదా, అంత పెద్ద పెనాలు మన దగ్గర ఉండవు అండ్ అది చేయడం కష్టం అనిపిస్తుంది. సో అందుకే నా స్టైల్లో అయితే ఇలా చేస్తాను. అండ్ జస్ట్ అలా ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని చక్కగా కాలనించి చేయొచ్చు. చాలామంది ఏంటి అంటే ఒక సైడ్ కాలుస్తారు కదా, బట్ నేనైతే 2 sides కాలుస్తాను, నాకు కానీ మహేష్ కానీ అలానే ఇష్టం. సో అందుకే నేనైతే ఇక్కడ తిరిగేస్తున్నాను.
కావాలి అనుకుంటే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. అండ్ అల్లం పచ్చిమిర్చిని కావాలి అనుకుంటే దంచుకొని కూడా వేసుకోవచ్చు. అండ్ కొంతమంది అయితే ఉల్లిపాయలు వేసుకుంటారు కదా, అండ్ నేనైతే వేయను. అండ్ ఫైనల్గా అయితే దోశ కాలిపోయాక ఇలా ఉంది. అండ్ దీన్ని బాంబే చట్నీతో సర్వ్ చేస్తే సూపర్. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ బాబోయ్ చేయడానికి ఎంతసేపు పట్టిందో. ఈ టైంలో అసలు దోశలు పెట్టుకోవడం మందేలేండి తప్పు, బట్ ఏం చేస్తాం, ఏదన్నా కొంచెం టేస్టీగా చేద్దాం కదా అని చెప్పి అనుకున్నా. అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం సేపు ఏసీలో కూర్చొని ఆ తర్వాత వచ్చాను. అండ్ ట్రైపడ్ అన్బాక్సింగ్ చేసేద్దాం అని చెప్పేసి చాలా డేస్ నుంచి చూస్తున్నాం. అసలు ఎంత విసిగిస్తుందో తెలుసు ఈ కెమెరా. అమెజాన్. సో నేనైతే కెమెరా సెట్ చేసేసుకొని వస్తాను, ఇది అన్బాక్స్ చేసేస్తా. ఈ ట్రైపాడ్ వచ్చేసి 50 grams దాకా పడింది. అండ్ నాకు తెలిసి ఇలాంటిది ఇండియాలో కూడా దొరుకుతుంది అనుకుంటా. అంటే నేను వేరే ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు ఆ బ్లాగర్ కూడా ఇలాంటిది ఏదో యూజ్ చేసినట్టు అనిపించింది. సో ఐ థాట్ ఇలాంటి స్టైల్ అక్కడ కూడా దొరుకుతుంది అనుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రైపాడ్కి ఈ బ్యాగ్ కూడా ఇచ్చారు కదా, సో పోర్టబుల్గా ఉంటుంది హ్యాపీగా. అండ్ దీనికి వచ్చేసి ఛార్జర్ అండ్ ఇంకొక హోల్డర్ లాగా ఇచ్చారు. ఆ హోల్డర్ ఏంటి అంటే మన సెల్ ఫోన్ పెట్టుకోవడానికి. నార్మల్గా అయితే కెమెరాస్ ఉంటాయి కదా, సో అవి అయితే డైరెక్ట్గా ఈ ట్రైపాడ్కి ఫిక్స్ చేసేసుకోవచ్చు. కెమెరాకి ఒక చిన్న హోల్ లాగా ఉంటుంది అన్నమాట, మనకి స్క్రూస్ ఎలా ఉంటాయి అలాగా దానికి ఫిక్స్ చేసేసుకోవడమే. అండ్ ఇప్పుడు నేను మూవ్ చేశాను కదా, సో అక్కడ స్క్రూ లాగా కనిపిస్తుంది కదా, సో అది ఫిక్స్ చేసుకోవడానికి కెమెరాని. అండ్ రొటేటర్ లాగా 360 degrees కూడా చక్కగా తిరుగుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఫిక్స్ చేస్తుంది ఏంటి అంటే ఫోన్ హోల్డర్ అన్నమాట. ఇది అయితే హ్యాపీగా మనం సెపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, బాగుంటుంది ఈజీ కన్వీనియంట్గా. అండ్ ఇక్కడ స్క్రూ లాగా తిప్పుతున్నాను కదా, ఇది ఏంటి అంటే హోల్డ్ చేయడానికి గ్రిప్పర్ లాగా అన్నమాట. అంటే కొంతమంది ఫోన్స్ పెద్దవి ఉంటాయి, కొంతమంది చిన్నవి ఉంటాయి కదా, సో సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంది, బాగా నచ్చింది నాకైతే మాత్రం. అండ్ యూస్ కూడా చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. అండ్ చాలా పొడుగొస్తుంది తెలుసా. అండ్ ఇది రేట్ ఎంత చెప్పలేదు కదా, 55 dirhams దాకా పడింది. అండ్ ఇంకా చాలా పొడుగొస్తుంది, కింద 3 legs ఉన్నాయి కదా, సో ఆ 3 legs కూడా ఎక్స్పాండ్ చేసాము. అంటే దాదాపు నా హైట్ దాకా అయితే ఈజీగా వస్తుంది. అండ్ అక్కడ ఎక్స్పాండ్ చేసింది నిలవడానికి ఇక్కడ స్క్రూ లాగా ఉంది, అదే చూపిస్తున్నాను. సో దాన్ని వచ్చేసి టైట్ చేయాలి, సో దట్ మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్లో పెట్టేసుకొని టైట్ చేసేసుకోవడమే. అన్నిటికీ చెప్పాలి అంటే స్క్రూ సిస్టమ్ లాగా ఉంది తెలుసా, ఎక్స్పాండ్ చేసుకోవడానికి లేదా కొలాప్స్ చేయడానికి ఇలా స్క్రూ సిస్టమ్ లాగా ఉంది. అండ్ కింద అంతా కూడా నేను క్లిప్స్ లాగా ఓపెన్ చేస్తున్నాను కదా, సో దట్ హైట్ ఇంక్రీజ్ చేయడానికి అన్నమాట. ఓవరాల్ హైట్ అయితే ఇంత వచ్చింది, చాలా బాగుంది. మనకి ప్రొఫెషనల్స్ కూడా ఇలానే యూజ్ చేస్తారనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి క్లిప్స్ లాగా ఉన్నాయి కదా, సో ఆ క్లిప్స్ని యూజ్ చేసి మనం కావాల్సిన హైట్ దగ్గర ఫిక్స్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ట్రైపాడ్కి కెమెరా పెట్టేసి చెక్ చేస్తున్నాను. సో నిజంగా తెలుసా, వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఇలాంటి ట్రైపాడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. చాలామంది దాకా ఎందుకు, నేను కూడా ఇంతకు ముందు దాకా సెల్ఫీ స్టిక్తోని కొంచెం మేనేజ్ చేశాను, ఆ తర్వాత బుజ్జి ట్రైపాడ్ తీసుకున్నాను. కానీ మనం కొంచెం ఛానల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే బెటర్ ఇట్లాంటి స్టాండ్స్ తెచ్చుకోవడం తెలుసా. లాస్ట్ టైం కొన్న ఆ బుజ్జి ట్రైపాడ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సేమ్ అమౌంట్ తెలుసా, మా అయితే 10 dirhams డిఫరెన్స్ వస్తుందేమో. సో సేమ్ ప్రైస్కి వస్తున్నప్పుడు హ్యాపీగా ఇలాగా ట్రైపాడ్ తీసుకోవడం బెటర్ కదా. నాకు తెలీదు ఎలా వస్తుందో, మహేష్ వచ్చేసి కాల్లో ఉన్నారు అందుకే తననైతే రమ్మని చెప్పలేదు. సో నాకు తెలిసి ఫేసింగ్ అయితే సరిపోతుందని అనుకుంటున్నాను. సో నేను వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను. నాకు తెలిసి అయితే ఇది చాలా బెటర్గా ఉంది, ఎందుకు అంటే నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, 2-3 సార్లు టెస్ట్ చేశాను. బట్ స్టిల్ డేస్ పోయే కొద్దీ యూజ్ చేసే కొద్దీ ఇంకా తెలుస్తుంది కదా. అండ్ ఆల్సో దీంతో పాటుగా నేను వచ్చేసి ఛార్జర్
ఆర్డర్ చేసుకున్నాను. నా ఐఫోన్ కి చాలా రోజులు అయింది చేయాలి అని అనుకొని, సో దీంతో పాటుగా ఆర్డర్ చేసేద్దాం కదా అని చెప్పేసి చేస్తాను. సో ఇంతకు ముందు సాఫ్ట్ డాట్ కామ్ అని ఉండేది, సో ఇప్పుడు వచ్చేసి అమెజాన్ ఐ మీన్ అమెజాన్తో కంబైన్ అయిపోయింది. అందుకే మనకి ఇక్కడ అమెజాన్ అని చూపిస్తుంది. సో ఇది వచ్చేసి నార్మల్ ఛార్జరే. నాకు అన్బాక్సింగ్లో మెయిన్గా నచ్చుతుంది ఏంటో తెలుసా, కొన్ని ప్రోడక్ట్స్కి ఇలా బబుల్ కవర్స్ పంపిస్తారు, ఎంత బాగుంటుందో, బాగా అనిపిస్తుంది నాకు. సరే ఛార్జర్ అయితే నేను ఇంకా ఓపెన్ చేసి చూపించేస్తాను. చాలా పెద్ద ఛార్జర్ అయితే వచ్చింది. ఇప్పుడున్న ఛార్జర్ అయితే చాలా చిన్నది. అండ్ ఇది ఇది వచ్చేసి 20 dirhams or 25 dirhams ఉంది. యాక్చువల్లీ నేను వచ్చేసి 2 dirhams ఉన్న ఛార్జర్ కూడా చూశాను. అది అసలు ఎన్ని రోజులు వస్తుందో, అది అసలు ఒరిజినల్ కాదు అనిపించి ఇంకైతే కొనలేదు. అందుకే ఇది 25 dirhams అయినా కూడా పెట్టి తీసుకుందా. 2 dirhams అని ఉంది తెలుసా, నాకే కామెడీగా అనిపించింది. సో అమ్మయ్య అయిపోయింది ట్రైపాడ్ అన్బాక్సింగ్ అయితే. అమ్మ ఎంత హ్యాపీగా ఉందో చూడండి, చక్కగా ఫ్రీ హ్యాండ్స్తో అయితే హ్యాపీగా మాట్లాడగలుగుతున్నాం కదా. సో నార్మల్గా అయితే సెల్ఫీ స్టిక్ అలా పట్టుకొని మాట్లాడాలంటే కొంచెం కష్టం. సో నేను అయితే ఇంకా కాసేపు ఆగి లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. సో మళ్ళీ తర్వాత కట్ చేస్తాను. ఇది వచ్చేసి స్నాక్స్ టైం. అండ్ ఇక్కడ హెల్దీ కాదు, అన్హెల్దీగా తింటున్నాం. యా లాట్ ఆఫ్ షుగర్స్ క్రీమ్స్ అండ్ ఆల్, బట్ అట్స్ ఓకే అప్పుడప్పుడు. అండ్ ఈరోజు వచ్చేసి క్రీమ్స్, టిఫనీ వాళ్ళ వెనీలా ఫ్లేవర్ క్రీమ్స్ బిస్కెట్స్ ఉంటాయి కదా, సో అవి అనమాట. మొన్న వచ్చేసి సూపర్ మార్కెట్కి వెళ్ళాము. ఐ థింక్ బ్లాగ్ పోస్ట్ చేయలేదు అనుకుంటా. సన్రైజ్ సూపర్ మార్కెట్ అని ఉంటుంది, సో అక్కడికి వెళ్ళాము. సో అప్పుడు తెచ్చుకున్నాము అనమాట. ఈ మధ్య స్నాక్స్ యాక్చువల్గా కనిపించట్లేదు, కనిపించినవి మాకు నచ్చట్లేదు. లుల్లుని చాలా మిస్ అవుతున్నాం ఈ విషయంలో. అండ్ ఈ బిస్కెట్స్ అయితే సూపర్ ఉన్నాయి తెలుసా. నేనైతే ముఖ్యంగా క్రీమ్ బిస్కెట్స్, ఆ మధ్యలో ఉన్న క్రీమ్ కోసం తింటాను. బిస్కెట్స్ నాకు అసలు అంత నచ్చదు తెలుసా. అలా ఎవరైనా చేస్తారా, ఒకవేళ ఉంటే కమెంట్ చేయండి. అండ్ కొద్దిగా గ్లింసెస్ అయితే యాడ్ చేస్తున్నాను. సూపర్ మార్కెట్కి వెళ్ళామని చెప్పాను కదా, సో సన్రైజ్ సూపర్ మార్కెట్ వెనకాల కనిపిస్తుంది కదా, చాలా పెద్దది. ఎంత పెద్దదో మీకే చూస్తే అర్థమైపోతుంది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా మా బిల్డింగ్ ఆపోజిట్ కూడా ఉండాలి అంట, బట్ కొన్ని రోజుల క్రితమే అయితే మూవ్ చేసేసారు అంట. ఈ బ్రాంచ్ ఆ బ్రాంచ్ కంబైన్ చేస్తారు, లేకపోతే హ్యాపీగా ఇంటి ముందే ఉండేది, వెళ్ళి చక్కగా రోజు తెచ్చుకునే వాళ్ళం. అలా అనుకుంటాం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి మేబీ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళమేమో తెలియదు. అల్లాదాలో ఉన్నప్పుడు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు నేను ఇక్కడ దిగేసి దీపారాధన నూనె తీసుకెళ్లేదాన్ని. ఇంటి దగ్గర ఉండేది కాదు, మళ్ళీ దానికి స్పెషల్గా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇక్కడ దిగి తీసుకువెళ్ళేదాన్ని. అది గుర్తొచ్చింది. సో ఇదండి ఇవాళ వీడియో. హోమ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, కాచ్ యు సూన్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినా లేదా ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, సో దాట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, చలో బాయ్ బాయ్, టేక్ కేర్.